शुभ मंगलम हेलो किड्स ना पेर नागराणी लिटिल स्कॉलर हाई स्कूल तेलुगु टीचर गा वर्क चेस्तुन्नानु सो इवाला तीसुकुने सब्जेक्ट वच्ची तेलुगु इवाला तीसुकुने सब्जेक्ट तेलुगु सो तेलुगुलो इवाला नेनु तीसुकुनेदी बेसिक सो ऑलरेडी प्रीवियस क्लास लो मनमु बेसिक संबंधिंचिनई ई पुस्तकम अंदरू कूडा चूडंडि सो తెలుగు సచిత్ర వర్ణమాల ఉంది కదా మా అందరి దగ్గర సో సచిత్ర వర్ణమాల తెలుగు సచిత్ర వర్ణమాల సో ఈ వర్ణమాల అనేది మనకు చాలా ముఖ్యమైనదమ్మా తెలుగు పదాలు వాక్యాలు ఇవన్నీ కూడా మనకి రాయాలంటే ముఖ్యమైనది తెలుగు సచిత్ర వర్ణమాల అంటే మామూలుగా వర్ణమాల సో మనము దాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే ఈ వర్ణమాలని మనం నేర్చుకోవాలి సో ఆ వర్ణమాల ద్వారా మనకి పదాలు వాక్యాలు అన్నీ కూడా తెలుస్తాయి చిల్డ్రన్ సో మనం డైరెక్ట్ గా అయితే వర్ణమాల నేర్చుకోకుండా అయితే పదాలు వాక్యాలు పారాగ్రాఫ్స్ అవన్నీ చేరాసుకు రాయడం చదవడం అయితే చేయలేం కదా చిల్డ్రన్ సో మనము ఖచ్చితంగా ఈ వర్ణమాల అనేది మనం నేర్చుకోవాలి సో ఆ వర్ణమాల నేర్చుకుంటేనే మనకి ఏదైనా కూడా రాయగలుగుతాము చదవగలుగుతాము सो आ वर्ण प्रीवियस क्लास लो ऑलरेडी मन मुंदु पेजेस अयिना सो आ ई उ सो ई नालुगु कूडा नेर्चुकुन्नाम फोर कूडा नेर्चुकुन्नाम कदा सो इवन्नी कूडा नेर्चुकुन्नाम ऊ वरकु नेर्चुकुन्नाम सो नेक्स्ट पेज नंबर 9 अंदरू कूडा चूडंडि ई पुस्तकम ओपन चेसि पेज नंबर 9 ओपन चेयंडि ई मुंदु प्रीवियस क्लासेस अन्नी रासेसारु कदा హోంవర్క్ అందరూ రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను మీ అందరూ కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా రాసిస్తారు సో అందరూ కూడా పేజ్ నంబర్ 9 ఓపెన్ చేయండి సో ఈ లెసన్ లో ఈ సారీ ఈ పేజ్ లో ఏం వర్డ్ లెటర్ ఇచ్చారు రూ లెటర్ ఇచ్చారు ఏం లెటర్ ఇచ్చారు రూ సో ఇవాల మనం తెలుసుకునేది రూ మరియు దాని యొక్క జత అయిన రూ రూ మరియు రూ వర్ణమాల సో రూ మరియు రూ అనే లెటర్స్ ని మనం పరిచయం చేసుకుందాం చిల్డ్రన్ అందరూ కూడా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశారు కదా పెన్సిల్ ఎరేజర్ షార్పనర్ అందరూ దగ్గర పెట్టుకొని పెన్సిల్ బాగా షార్ప్ చేసుకొని నేను ఏ విధంగా రాస్తున్నానో ఏ విధంగా పలుకుతున్నానో అదే విధంగా రాయడము పలకడము చేస్తూ రాయండి చిల్డ్రన్ ఓకే చిల్డ్రన్ సో అందరూ కూడా బుక్ దగ్గర పెట్టుకున్నారు కదా సో సో మొదటగా ఇప్పుడు వర్ణమాలలో ఈ లెటర్స్ ఎందుకు రాయాలి అనేది మనం ఒకసారి నేర్చుకుందాం తెలుసుకుందాము సో పిల్లలు పుట్టిన వెంటనే మొదటగా మనము మాట్లాడేస్తారా మాట్లాడలేరు కదా सो కావాల్సింది ఏంటి మొదటగా మెల్లమెల్లగా అక్షరాలు అంటే అమ్మా తాత అని మెల్లమెల్లగా నేర్చుకుంటారు సో అదే విధంగా పెద్దగా అవుతూ ఉంటే ఆ వర్డ్ ఆ మెల్లమెల్లగా ఆ పదాలు అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి సో ఇంట్లో వాళ్ళు మాట్లాడుతుంటే మనం చూసి అది పలకడం జరుగుతుంటుంది అదే ఇక్కడ కూడా మనం తెలుగులో రాయడం అనేది కూడా తెలవాలి అంటే మొదట మనకు కావాల్సింది వర్ణమాల వర్ణమాలని ఏమంటారు అక్షరమాల అని కూడా పిలుస్తారు అవునా చిల్డ్రన్ సో వర్ణమాలని ఏమని పిలుస్తారు అక్షరమాల అని కూడా పిలవడం జరుగుతుంది సో దాంట్లో ఇవాల రూ మరియు రూ రూ మరియు రూ అనే లెటర్స్ ని ఇవాల మనము పరిచయం చేసుకుందాము ప్రీవియస్ క్లాస్ లో ఆ ఆ ఈ ఈ ఉ సో ఈ ఫోర్ లెటర్స్ ని మనం బాగా పరిచయం చేసుకున్నాము చూసారా నేను ఏ విధంగా పలుకుతున్నాను మీరందరూ అబ్జర్వ్ చేశారా ఆ షార్ట్ గా ఉంది మొదటిది ఆ దీర్ఘం అంటే సాగదీసి పలుకుతున్నాం అదే విధంగా ఈ అనేది షార్ట్ గా పలుకుతున్నాం ఈ అంటే ఫుల్ గా పలుకుతున్నాం సాగదీసి ఉ షార్ట్ గా పలుకుతున్నాం ఊ అంటే సాగదీసి పలుకుతున్నాం సో ఈ విధంగా పలికే ప్రొనౌన్సియేషన్ లోనే మనం అన్ని నేర్చుకోవాలి ఎందుకంటే ఈ లెటర్ ప్రొనౌన్సియేషన్స్ ప్రొనౌన్సియేషన్ అంటే మనం పలికే సౌండ్ ఆ సౌండ్ బట్టి మనము ఏదైనా పదాలని చదవడానికి
ఆ యొక్క అర్థవంతమైన పదాలు మనకు అర్థమవుతాయి, అంటే వాటి మీనింగ్ మీనింగ్స్ అనేది తెలుస్తుంది. సో మనం షార్ట్గా పలకడానికి దీర్ఘం తీసి పలకడానికి చాలా తేడా ఉందమ్మా. ఎగ్జాంపుల్కి ఉదాహరణకి ఎలుక అంటాం, ఏలుక, అదే అదే చూసి ఏలుక అంటామా, ఏలుక అనం కదా, అప్పుడు ఏ అనేది వస్తుంది కాబట్టి అది రాయం. సో ఎలుక అనేది రా అలా పలుకుతాం అన్నమాట. సో మనం పలికే విధానంలో ఉంటుంది, అదేముంటుంది పలికే విధానంలో ఉంటుంది చిల్డ్రన్. సో ఇప్పుడు మనము దీన్ని రాద్దాం. సో క్లాస్ యాక్టివిటీ పేజ్ నెంబర్ 9 తీయండి అందరూ, పేజ్ నెంబర్ 9. ఇక్కడ ఏమి ఇచ్చారు, అది రూ. ఏమి ఇచ్చారు చిల్డ్రన్, రూ. సో రూ అంటే ఋషి, రూ అంటే ఏంటి ఋషి. సో ఋషికి ఇంగ్లీష్లో మీరు ఏమంటారు, సేజ్ అంటే ఋషి. ఋషి అంటే చూడండి ఇలా తపస్సు చేస్తారు చూడండి, అందరు ఇక్కడ కూడా ఋషి చూపెడుతున్నారు కదా. సో ఋషి అంటే వాళ్ళు భగవద్ ధ్యానంలో మెడిటేషన్లో ఎక్కువగా మెడిటేషన్లో వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. సో ఎక్కువగా భగవద్ ధ్యానం అంటే దేవుడి పైన భక్తితోటి, దేవుడిపై డివోషన్ అంటే దేవుడిపై భక్తితోటి వాళ్ళు ధ్యానం చేస్తారు, మెడిటేషన్ చేస్తారు. సో వాళ్ళని ఋషి అంటాం. ఏమంటాము, ఋషి. రూ ఋషి. ఇప్పుడు ఎట్లా, ఆ అలా, ముందు పేజెస్లో మనం నేర్చుకున్నాం కదా, ఆ అలా, ఆ ఆవు, ఈ ఇటుక, ఈ ఈగ, ఉ ఉడత. సో ఊడలు, చెట్టుకుండే వాటిని ఉండే శ్రీ ఉంటాయి కదా తీగలు, వాటిని ఊడలు అంటారు. సో ఇప్పుడు రు ఋషి, ఏంటమ్మా రు ఋషి, ఎవరు ఏమంటారు రు ఋషి. సో ఇప్పుడు రు అనేది మనం ఎలా నేర్చుకున్నాం చూద్దాం. క్లాస్ యాక్టివిటీలో నేను ఏ విధంగా రాస్తున్నాను నాతో పాటు అదే విధంగా చెప్తూ రాయాలి చూడండి. ఓకే స్టార్ట్ చేద్దాము. సో ఈ డాట్స్ అన్నీ పెట్టాను చూడండి మీ నోట్బుక్లో, అదే విధంగా బుక్లో మీ టెక్స్ట్ బుక్లో అలానే ఉంది కదా. సో క్లాస్ యాక్టివిటీలో నేను ఇచ్చిన విధంగానే మీరు రాయాలి. నేను ఎలా రాస్తాను, నా పెన్ను ఎటువైపు, సో మాక ఎటువైపు వెళ్తుందో చాలా అబ్జర్వ్ చేస్తూ మీరు కూడా అదే డాట్స్ను కలుపుతూ రాయాలి. చూడండి ఇక్కడ డాట్స్ అనేవి కలుపుతూ రాస్తున్నాను నేను. యారో మార్క్స్ కూడా ఇచ్చారు, ఎటువైపు వెళ్ళాలి అనేది యారో మార్క్స్ అక్కడ యారో మార్క్స్ ఇచ్చారు చిల్డ్రన్. ఆ యారో మార్క్స్ని మీరు చూసుకుంటూ అక్కడ రాస్తూ అటువైపే వెళ్తూ రాయాలి. ఒకవైపు ఇటు వెళ్ళకూడదు అటు వెళ్ళకూడదు. సో ఈ డాట్స్ని రాస్తూ ఈ యారో మార్క్స్ కలుపుతూ ఎక్కడ స్టాప్ అయిపోతుంది, ఇక్కడ స్టాప్ అయిపోతుంది. ఓకే సో మళ్ళీ అదే విధంగా ఇటు ఇక్కడ కూడా. సో డాట్స్ అన్ని కలుపుతూ రాయాలి చిల్డ్రన్. సో ఇటు చూడండి, ఇటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు, అప్పుడు ఏమవుతుంది అది రాంగ్ అవుతుంది. సో అలా రాయకూడదు. సో ఇట్ సైడే పైనకి డాట్స్ని కలుపుతూ ఇలా పైకి ఇలా వస్తూ ఇలా రాయాలి. సో ఇక్కడ డాట్స్ ఆగిపోయింది, ఇక్కడ డాట్స్ ఆగిపోయింది కదా, అక్కడే స్టాప్ అయిపోవాలి. సో అదేవిధంగా మళ్ళీ సో డాట్స్ యాడ్ చేస్తూ రాయండి చిల్డ్రన్. డాట్స్ అన్ని యాడ్ చేస్తూ ఇలా పైనుంచి కిందికి ఎటు వైపు వెళ్ళకూడదు. మీ కాన్సన్ట్రేషన్ కూడా అన్నీ కూడా ఆ పెన్సిల్ పైనే ఆ డాట్స్ కలుపుతూ రాయాలి, ఎటు వైపు వెళ్ళకూడదు. సో ఎక్కడ డాట్స్ అనేది స్టాప్ అవుతుందో అక్కడ స్టాప్ అవుతూ ఎక్కడ పైకి వెళ్తుందో అక్కడ పైకి వెళ్ళి, సో పైకి ఎంతవరకు ఇచ్చారో అంతవరకు, మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా చేస్తూ ఇలా రాయాలి. ఓకే సో మళ్ళీ ఇలా డాట్స్ జాయిన్ చేస్తూ ఇలా కిందికి వచ్చి ఇలా స్టాప్ చేసి మళ్ళీ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ దానికి జాయిన్ అయిన ఉన్న లైన్ తోటి మళ్ళీ డాట్స్ జాయిన్ చేస్తూ ఇలా స్టాప్ చేయాలి. సో మళ్ళీ కింది నుంచి ఇలా జాయిన్ చేస్తూ ఇలా పైకి రావాలి. సో మళ్ళీ నెక్స్ట్ ఇలా సో ఇక్కడ 3 ఇలా రాసేయాలి చూడండి. సో నెక్స్ట్ ఈ విధంగా దీన్ని ఏమంటారు, ఇది కంప్లీట్ రూ. ఇదేంటమ్మా, ఇది కంప్లీట్ రూ. సో దీన్ని కూడా అదే విధంగా దీన్నే కంప్లీట్ రూ అంటారు. ఏమంటారు, కంప్లీట్ రూ. సో డాట్స్ అనేవి జాయిన్ చేసుకుంటూ రాయండి చిల్డ్రన్. జాయిన్ చేసుకుంటూ నీట్గా జాయిన్ చేస్తూ రాయాలి. సో చెప్పుకుంటూ రాయాలి, రూ ఋషి. డాట్స్ అంతా పైకి ఎక్కడ స్టాప్ అయిపోతుందో అక్కడ స్టాప్ అయిపోవాలి, ఒక్క డాట్ కూడా మిస్ చేయకుండా
ఆ డాట్స్ ని జాయిన్ చేస్తూ రాయాలి చిల్డ్రన్. ఓకే, సో అదే విధంగా డాట్స్ జాయిన్ చేస్తూ రాయండి. ఎక్కడ ఆరో మార్క్ వెళ్తుందో అటువైపే వెళ్ళాలి చిల్డ్రన్. సో ఇక్కడ కూడా సో స్టాప్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ ఇలా పైకి వెళ్ళాలి. ఇలా పక్కకు రాసుకుంటూ వెళ్ళద్దు. చూడండి చిల్డ్రన్, ఇక్కడ ఇలా రాశారు కదా, ఇలా పక్కకు రాసుకుంటూ వెళ్ళకూడదు, అది రాంగ్. సో ఫస్ట్ ఇక్కడ పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళేసి మళ్ళీ పెన్సిల్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. సో ఇలా రాయాలి, ఇలా రాస్తూ డాట్స్ జాయిన్ చేస్తూ పైకి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ స్టాప్ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా డాట్స్ జాయిన్ చేస్తూ ఇలా పైకి వెళ్ళాలి. ఓకే చిల్డ్రన్, సో నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ మళ్ళీ సో అదే విధంగా డాట్స్ అనేవి జాయిన్ చేస్తూ స్టార్ట్ చేస్తూ చెప్పుకుంటూ రాయాలి. ఋషి ఏమంటాము, ఋషి చెప్తూ రాయాలి. సో ఇక్కడ కూడా డాట్స్ జాయిన్ చేస్తూ ఇక్కడ స్టాప్ అయిపోవాలి చిల్డ్రన్. స్టాప్ అయిపోయి ఇలా రావాలి. సో టూ త్రీ స్టాప్, ఈ డాట్స్ కి స్టాప్ అయిపోవాలి. ఓకే చిల్డ్రన్, సో మళ్ళీ నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా రాయాలి. ఈ డాట్స్ అనేవి జాయిన్ చేసుకుంటూ రాయాలి చిల్డ్రన్. డాట్స్ అనేవి జాయిన్ చేసుకుంటూ ఎక్కడ స్టాప్ అవుతుందో అక్కడ స్టాప్ చేసి మళ్ళీ అక్కడ కంటిన్యూషన్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ అది వదిలేసి కింద సైడ్ నుంచి ఇలా రాసుకుంటూ రావాలి. సో మళ్ళీ స్టాప్, నెక్స్ట్ మళ్ళీ అదే కంటిన్యూషన్ ఇక్కడ రాద్దాం. ఓకే, డాట్స్ జాయిన్ చేయాలి, జాయిన్ చేసుకుంటూ ఇక్కడ స్టాప్ చేసేసి మళ్ళీ అదే విధంగా ఈ డాట్స్ జాయిన్ చేస్తూ పైకి వెళ్ళాలి. సో నాతో పాటు రాస్తున్నారు కదా అందరూ, చెప్పుకుంటూ రాయాలి. ఋషి ఈ డాట్స్ జాయిన్ చేస్తూ పైన స్టాప్ చేయాలి. ఓకే, మళ్ళీ అదే విధంగా పక్కన లైన్లో ఇది స్టాప్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ. సో ఋషి ఏమంటారు చిల్డ్రన్, ఋషి మళ్ళీ డాట్స్ జాయిన్ చేస్తూ రావాలి. జాయిన్ చేస్తూ డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ ఇక్కడ స్టాప్ చేయాలి. స్టాప్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా జాయిన్ చేస్తూ ఇక్కడికి రావాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ అయిపోయింది కదా, ఈ పక్క లైన్ నుంచి కింద లైన్ నుంచి రావాలి. కింద లైన్ నుంచి వచ్చి పైకి వచ్చి స్టాప్ అయిపోవాలి. ఋషి ఏమంటారు, ఋషి. సో మళ్ళీ పైకి అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ స్టాప్. ఋషి మళ్ళీ ఇక్కడ నుంచి స్టాప్ మళ్ళీ పైనకి. సో నెక్స్ట్ మళ్ళీ సైడ్కి మళ్ళీ పక్కకి. సో ఎన్ని లైన్స్ వస్తున్నాయి చూస్తున్నారు కదా, త్రీ లైన్స్. సో ఋషికి త్రీ లైన్స్ ఉండాలమ్మా, గుర్తుపెట్టుకోవాలి బాగా. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో మళ్ళీ అదే విధంగా డాట్స్ జాయిన్ చేస్తూ రావాలి. సో డాట్స్ జాయిన్ చేస్తూ ఇక్కడ స్టాప్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూషన్. చెప్పాను కదా ఇటు పక్కకి ఇటు కిందికి రాసుకుంటూ వెళ్ళిపోకూడదు, ముందుగా పైకి వెళ్ళి డాట్ కంప్లీట్ చేసి మళ్ళీ పక్కన పెన్సిల్ పక్కకు జరిపి దాని పక్క నుంచి ఇలా రాస్తూ రావాలి. ఓకే చిన్న, నెక్స్ట్ అగైన్ మళ్ళీ సో అలాగే రాసుకుంటూ రావాలి. ఇంత ఈజీగా రాస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది, అది డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ రాసి ఈజీగా వచ్చేస్తుంది. సో టూ త్రీ ఋషి చెప్పుకుంటూ రాయాలి చిల్డ్రన్, చెప్పుకుంటూ రాయాలి. ఋషి ఋషి చూసారు కదా ఎలా రాశానో నేను, నాతో పాటు అలాగే చెప్పుకుంటూ రాయాలి చిల్డ్రన్. డాట్స్ అన్ని కలుపుతూ ఇలా పెన్సిల్ బాగా షార్ప్ చేసి నీట్ హ్యాండ్ రైటింగ్ ఆ డాట్స్ పైనే వస్తున్నట్టుగా ఇలా ఎక్కడ డాట్ ఆగిపోతుందో అక్కడ పెన్సిల్ ఆగిపోవాలి. అయింది కదా క్లాస్ యాక్టివిటీ. దీంతో పాటు ఇంకొక టూ లైన్స్ ఇచ్చారు కదా, ఆ టూ లైన్స్లో కూడా మీరే ఓన్గా రాయడం ప్రాక్టీస్ చేయాలి.
रास्ते नेक्स्ट होम एक्टिविटी लो कोड़ा मीकु ईजीगा रायडानिकी उंटुंदी అదే విధంగా పేజ్ నెంబర్ నెక్స్ట్ పేజ్ నెంబర్ చూడండి నెక్స్ట్ పేజ్ నెంబర్ 10 సో పేజ్ నెంబర్ 10 పేజ్ నెంబర్ 10 లో కూడా రూకు సంబంధించిందే ఇక్కడ ఇచ్చారు రూ రూ తర్వాత ఏమొస్తుంది రూ సో ఆ రూ అనేది మనం ఇవాల ఇప్పుడు రాద్దాం ఓకే నెక్స్ట్ అక్కడ ఏమ ఇచ్చారు మరి రూ ఇచ్చారు కదా దాన్ని ఎలా రాయాలో చూద్దాం రూ సో ఫస్ట్ దీనిలాగే इलागे डॉट्स अन्नी कलुपुतु इकड़ा जॉइन चेस्तु इकड़ा स्टॉप अयिपोवाली सो अदे विधंगा इकड़ा कूडा सो इदि इदे विधंगा चूडंडि एला रासानु फस्ट मेल्लमेल्लगा स्टार्टिंग डैरेक्ट इव्वकुंडा फस्ट मोदटगा मीकु रायडानिकि प्राक्टिस अवडानिकि फस्ट डॉट्स ई विधंगा जॉइन चेसि तर्वात पक्कन ओक कोम्म इच्चाडु తరువాత మళ్ళీ అదే డాట్స్ జాయిన్ చేస్తూ ఇలా రాయాలి స్టాప్ అదే విధంగా డాట్స్ జాయిన్ చేస్తూ రాయాలి చిల్డ్రన్ డాట్స్ జాయిన్ చేస్తూ చెప్పుకుంటూ రాయాలి సో ఇది రూ కదా సేమ్ ఇదే విధంగా వచ్చింది కదా రూ మరి రూ తర్వాత సెకండ్ రూ కదా మరి డిఫరెంట్ ఉంటుంది కదా सो सेम उंडदु कदा मरि आ विधंगा इक्कड अब्जर्व चेयाली सेम अदे विधंगा सेम रासी चिवर्लो एम वस्तुंदो अब्जर्व चेयंडि चिवर्लो ई विधंगा दीर्घम अनेदि वस्तुंदि दीनि एमंटारु दीर्घम सो अप्पुडु इदि एमवुतुंदि रू रूका अंटे 1 रूपीनी अप्पट्लो ओल्डन डेस् लो रूका अनि पिलिचेवाळ्ळु रू रूका सो अगेन मल्ली रादां रू रूका रू अदे विधंगा सेम अदे विधंगा डॉट्स अन्नी जॉइन चेस्तू रायाली चिल्ड्रन रू रूका चेप्पुकुंटू रायाली रू रूका अदे विधंगा मल्ली डॉट्स अन्नी जॉइन चेस्तू रायाली चिल्ड्रन रू रूका सो थर्ड थ्री रावाली అబ్జర్వ్ చేస్తున్నారు కదా డాట్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా 3 లైన్స్ అని వచ్చిన తర్వాత లాస్ట్ లో ఈ విధంగా రాయాలి రూ రూకా అదే విధంగా మళ్ళీ రూ డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ ఇక్కడ స్టాప్ అయిపోయి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి పైకి వెళ్లి మళ్ళీ కిందకి వెళ్లి మళ్ళీ పైకి వెళ్ళాలి సో దేని దాని సెపరేట్ గా జాయిన్ చేస్తూ చివర్లో ఉన్న దాన్ని మనం ఈ విధంగా రాయాలి రూ రూకా అదే విధంగా మళ్ళీ సో ఇక్కడ స్టాప్ అయిపోవాలి చూడండి బాగా అబ్జర్వ్ చేస్తున్నారు కదా నేను ఎలా రాస్తున్నానో నా హ్యాండ్ నే చూస్తున్నారు కదా నేను ఎలా రాస్తున్నానో డాట్స్ అనేది జాయిన్ చేసుకుంటూ ఎక్కడ స్టాప్ చేస్తున్నాను ఎక్కడ కలుపుకుంటూ రాస్తున్నాను అనేది బాగా అబ్జర్వ్ చేస్తూ చెప్పుకుంటూ రాయాలి చిల్డ్రన్ రూ రూకా ఓకే నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా ఇచ్చారు డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ అక్కడ మీకు యారో మార్క్ ఇచ్చారు యారో మార్క్ ని చూసుకుంటూ ఐదు ఎటు వైపు వెళ్తుందో అక్కడ స్టాప్ చేసేసి సో మళ్ళీ అక్కడ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చేయాలి ఇలా కంటిన్యూషన్ చేస్తూ మళ్ళీ పైనకి వెళ్ళాలి పైనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ స్టాప్ చేయాలి సో ఇలా మళ్ళీ सो मल्ल अदे विधंगा सेम अदे विधंगा रायाल चिल्ड्रन सो डॉट्स अन्नी जॉइन चेस्तू स्टॉप मल्ल इक्कड नुंचि कंटिन्यूशन डॉट्स पैकि वच्चिंदि मल्ल इक्कड आगिपोयिन कदा पेन्सिल मल्ल इक्कड नुंचि स्टार्ट चेयालि इला स्टार्ट चेस्तू पैकि रावालि मल्ल पेन्सिल इक्कड नुंचि चूडालि पक्कने रायकूडदु इला पक्कन नुंचि मल्ल किंदि नुंचि इला स्टॉप మళ్ళీ స్టాప్ అయిపోతే లాస్ట్ లైన్ కి ఈ విధంగా దీర్ఘం గీత పెట్టి ఇలా సర్కిల్ చేయాలి ఇలా గీత పెట్టి సర్కిల్ చేయాలి ఓకే చాలా ఈజీగా ఉంటుంది సో రూ రూకా సర్కిల్ సో 1 2 3 ఎన్ని లైన్స్ వస్తున్నాయి 3 లైన్స్
1, 2, 3 లైన్స్ వచ్చి లాస్ట్ లో గీత వచ్చి సర్కిల్ వస్తుంది. సో రూకి తేడా ఎంత ఉంది కదమ్మా, రూ ఇది రూ ఏమో ఇలా ఉంది, సో దీనికి మాత్రం దీర్ఘం ఉంది. సో ఇది రూ, ఇది రూ. ఇప్పుడు మనం ఆ ఆ ఈ ఊ ఎలా పలుకుతున్నామో అదే విధంగా ఇది కూడా రూ రూ రూ. సో అదే విధంగా ఇక్కడ కూడా రాద్దాం. డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ ఇలా స్టాప్ అయిపోవాలి. స్టాప్ అయిపోయినాక ఇక్కడ కంటిన్యూషన్ చేస్తూ చూడండి చిల్డ్రన్, ఇలా వచ్చారు కదా, ఇలా వచ్చి ఇలా 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 రాసుకుంటా వెళ్ళకూడదు, అది దట్ ఈస్ ద రాంగ్, అది అలా రాయకూడదు. సో మీరు ఫస్ట్ ఇక్కడ పైకి వెళ్ళాలి. సో ఈ డాట్స్ జాయిన్ చేస్తూ పైనకి వెళ్ళాలి. అర్థమవుతుందా చిల్డ్రన్? సో ఆ డాట్స్ డ్రాయింగ్ చేస్తూ పైనకి వెళ్ళాలి. సో పైనకి వెళ్ళి మళ్ళీ పెన్సిల్ అనేది స్టాప్ అయిపోయింది కదా, మళ్ళీ పెన్సిల్ కింద తీసి ఇక్కడ పెట్టాలి, ఇలా పెట్టి ఇలా రాయాలి, ఇలా రాయాలి. సో మళ్ళీ డాట్స్ అన్ని జాయిన్ చేసుకొని పైకి రావాలి, మళ్ళీ కిందికి వెళ్ళాలి. సో మళ్ళీ డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ మళ్ళీ ఆ పైకి రావాలి. సో మళ్ళీ గీత పెట్టి సర్కిల్. సో అదేవిధంగా నేను రాస్తున్నాను చూడండి, కింద ఇలా వచ్చి ఇలా పైకి వచ్చిందా, ఇక స్టాప్ చేసామా, మళ్ళీ ఇలా కిందికి రావాలి, మళ్ళీ ఇలా పెట్టాలి, మళ్ళీ కిందికి రావాలి, మళ్ళీ ఇలా పెట్టి అప్పుడు ఇంకా సర్కిల్ గీత తీసుకొని సర్కిల్. అలా కొంతమంది ఇలా రాస్తారు, ఇలా రాయకూడదు, రాంగ్, అలా రాయకూడదు. నేర్చుకునేటప్పుడే అలా నేర్చుకోవాలి, నేర్చుకుంటే మీరు ఈజీ మెథడ్లో రాయగలుగుతారు. సో డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ రాయండి చిల్డ్రన్. అదేవిధంగా ఇంతకుముందు ఎలా చేసాము, డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ అదే విధంగా రాయండి. అదేవిధంగా మళ్ళీ రాయండి, డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ చివరికి గీత సర్కిల్. ఈ సర్కిల్ ఇక్కడ టచ్ చేయాలి. సర్కిల్ అలా టచ్ చేస్తేనే అప్పుడు రూకి రూకి తేడా తెలుస్తుంది. డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ ఇలా డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ పైనకు వచ్చి మళ్ళీ ఇంకొకటి డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ మళ్ళీ ఇక్కడ డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ గీత గీసి సర్కిల్, గీత గీసి సర్కిల్. సో అదేవిధంగా లాస్ట్ వన్ డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ ఇలా డాట్స్ జాయిన్ చేస్తూ పైనకి మళ్ళీ కింది నుంచి సైడ్ నుంచి పక్కకి మళ్ళీ లాస్ట్ ఇలా వచ్చి గీత లాస్ట్ దానికి గీత పెట్టి సర్కిల్ తీసుకోవాలి. సో దీన్ని బట్టి సో రూ అనేది ఇలా ఉంటుంది. సో అందరూ కూడా పేజ్ నెంబర్ 9-10 ఉంది కదా రూ అనేది చూస్తున్నారు కదా. ఫస్ట్ మనం ఇలా నేర్చుకుంటూ నెక్స్ట్ దీన్ని నేర్చుకుంటూ ఆ డాట్స్ అనేవి జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి చిల్డ్రన్. ఆ డాట్స్ అనేది జాయిన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా రాయడానికి ఉంటుంది. సో ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 9 ఆల్రెడీ క్లాస్ యాక్టివిటీ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దాని కింద కూడా 2 ఇచ్చారు, దాన్ని మీరు ఇక్కడ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారో ఇక్కడ కింద కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. సో హోమ్ యాక్టివిటీ సాక్షికి హోంవర్క్ ఇస్తున్నాను చిల్డ్రన్. సో అందరూ కూడా సాక్షి రాసుకోండి. సో సాక్షి, ఆల్ ఆఫ్ యూ రైట్ సాక్షి. సో క్లాస్ సాక్షిలో క్లాస్ లోకి ఏమి ఇచ్చాను, ఎక్స్ప్లెయిన్ రూ అండ్ రూ హోంవర్క్ రైట్ హోమ్ యాక్టివిటీ పేజ్ నంబర్ 9 and 10. సో పేజ్ నంబర్ 9-10 చూస్తున్నారు కదా. సో పేజ్ నంబర్ 9 and 10. సో ఇది మీరు హోమ్ యాక్టివిటీలు కంప్లీట్ చేయాలి. అదేవిధంగా సేమ్ ఇక్కడ ఎట్లా నేర్చుకున్నారో అదే విధంగా అక్కడ రాయాలి చిల్డ్రన్. సో చెప్పుకుంటూ రాయాలి, ఇదేమో రూ ఋషి, ఇదేమో రూ రూక, రూ ఋషి, రూ రూక. సో ఇప్పుడు మనం క్లాస్ యాక్టివిటీ చెప్పుకున్నాం కదా, రాసేటప్పుడు కంపల్సరీ పెన్సిల్ అందరూ కూడా షార్ప్ చేసుకొని నీట్ హ్యాండ్ రైటింగ్ తోటి డాట్స్ అన్ని కూడా కలుపుతూ రాస్తే మీకు ఈజీగా రాయడానికి ఈజీగా ఉంటుంది చిల్డ్రన్. ఓకే, చెప్పుకుంటూ రాయాలి. డాట్స్ అనేది ఎక్కడ ఎటువైపు వెళ్తుందో ఆ డాట్స్ అనేది అట్టి వైపే మీకు ఆరో మార్క్స్ కూడా ఇచ్చారు.
పర్టికులర్ క్లాస్ యాక్టివిటీలో అండ్ హోమ్ యాక్టివిటీలో వన్ లైన్. సో ఆరో మార్క్స్ కూడా ఇచ్చారు. ఆరో మార్క్ అంటే ఇప్పుడు చూడండి, ఇలా ఇచ్చాడు ఆరో మార్క్స్, ఇలా ఎటువైపు వెళ్ళాలో అటువైపే ఆరో మార్క్స్ ని ఫాలో అవుతూ రాయాలి చిల్డ్రన్. ఆ ఆరో మార్క్స్ ఎక్కడ స్టాప్ అయిపోతుందో అక్కడ స్టాప్ అయిపోతుంది. ఓకే, సో దాన్ని బట్టి మీకు ఈజీగా రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ బాక్స్ లోనే రాయాలి, బయటికి రాకూడదు. ఆ లైన్స్ మీదే రాయాలి, ఆ డాట్స్ పైనే జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ డాట్స్ ని ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఆ డాట్స్ పైనే ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు. పెన్సిల్ అనేది మీరు దానిపైనే రాయాలి, దానిపైనే బాగా పెన్సిల్ బాగా గట్టిగా హోల్డ్ చేయండి. గట్టిగా హోల్డ్ చేసి దాన్ని ఆ లైన్ డాట్స్ పైనే రాసుకుంటూ వెళ్ళాలి చిల్డ్రన్. సో నేను చెప్పేది బాగా అర్థమైంది కదా. ఇది ప్రొనౌన్సియేషన్ కూడా ఎలా చెప్తారు అనేది చెప్పాను కదా. సో మనము ఆల్రెడీ స్టార్టింగ్ లో నేర్చుకున్నాం ఆ ఊ. సో ప్రొనౌన్సియేషన్ నే బట్టే మనకు వర్డ్స్ అనేది చదువుతాం. అర్థమవుతుందా కిడ్స్? సో అదే విధంగా ఇక్కడ రూ 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 రూ. సో దానికి దీనికి తేడా తెలుస్తుందా నేను చెప్పేటప్పుడు ఎలా ఉంటుందో ప్రొనౌన్సియేషన్, దాన్ని బట్టే మనం వర్డ్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. రూ అంటే ఋషి, రూ అంటే ఋషి. అది ఇప్పుడు సెకండ్ రూ ఉంది కదా, రూషి అంటామా అనము. సో ఈ దీర్ఘం ఉన్న సేమ్ ప్రొనౌన్సియేషన్ కదా అని రాసాం అనుకోండి, అప్పుడు ఋషి అవుతుందా, రూషి అవుతుంది. కాబట్టి ఈ దీని ప్రొనౌన్సియేషన్ దీనికి ఉంటుంది, దీని ప్రొనౌన్సియేషన్ దీనికి ఉంటుంది. అంటే దీని సౌండ్ దీనికి ఉంటుంది, దీని సౌండ్ దీనికి ఉంటుంది. సో సౌండ్ వేరియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్. సో ఎలా పలుకుతాం, రు ఋషి, రూ రూక. సో ఆ వర్డ్కి ఆ ప్రొనౌన్సియేషన్ వస్తుంది, ఆ సౌండ్. దాన్ని బట్టి మనం అర్థం మీనింగ్ని మనం ఐడెంటిఫై చేస్తాం. అర్థమైంది కదా చిల్డ్రన్? సో సాక్షి అందరు రాసుకున్నారు కదా. సాక్షి వచ్చి టాస్క్ వర్క్ వచ్చి ఎక్స్ప్లెయిన్ రూ అండ్ రూ, అండ్ హోంవర్క్ రైట్ హోమ్ యాక్టివిటీ పేజ్ నంబర్ 9 and 10. ఓకే చిల్డ్రన్, సో థ్యాంక్ యూ చిల్డ్రన్. సో నెక్స్ట్ క్లాస్ విల్ మీట్. ఓకే చిల్డ్రన్, బాయ్.